हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनी मिस श्रावणी। ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి దోశ। ఈ రాగి దోశ చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి। మంచి హెల్తీ ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారికైతే ఈ రాగి దోశలు బెస్ట్ అని చెప్పొచ్చు। అలాగే టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటాయి। రాగుల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఈ రాగి దోశను తీసుకోవడం వలన మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు। అలాగే ఈ రాగి దోశను చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి। మీరు ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి కూడా ఇలా హెల్తీగా రాగి దోశలను చేసుకుంటారు। హోటల్ స్టైల్లో బలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి। మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి దోశలను క్రిస్పీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ లోకి ఒక కప్పు రాగులను తీసుకోండి। ఇందులోనే పావు కప్పు మినపగుళ్ళను తీసుకుందాం। మీరు మినపగుళ్ళ ప్లేస్ లో మినపప్పునైనా తీసుకోవచ్చు। అలాగే పావు కప్పు అటుకులను। ఇలా రాగి దోశలో అటుకులు వేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి। ఒక టీ స్పూన్ మెంతులను వేసి వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి। ఇలా బాగా కడిగాక మళ్ళీ నీళ్ళను వేసి ఒక 4-5 గంటలు నానబెట్టాలి। 5 గంటల తర్వాత చూడండి అన్నీ కూడా చక్కగా నానాయి। ఇప్పుడు ఇందులోని వాటర్ ని వేరొక గిన్నెలోకి తీసుకుందాం। ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేయండి। నీళ్ళు అవసరమైతే మనం పక్కన పెట్టిన నీళ్ళను వేసి కాస్త రవరవగా అంటే మరీ ఎక్కువగా పిండిలా కాకుండా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసి వేరొక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోండి। ఇలాగే మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి। ఇలా అంతా కూడా గ్రైండ్ చేశాక మూత పెట్టి నైట్ అంతా ఒక పక్కన పెట్టండి। అంటే ఈ పిండిని కనీసం ఒక 10-12 గంటలైనా పులియబెట్టాలి। ఉదయం చూస్తే పిండి బాగా పులిసింది। పిండి ఇలా బాగా ఫార్మెంటేషన్ అయిన తర్వాత దోశలు వేయడానికి కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం। ఈ మిగిలిన పిండిని ఫ్రిజ్ లో పెట్టి మరో రోజు దోశలను చేసుకోవచ్చు। దోశలు చేయడానికి తీసుకున్న ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి। పిండి కొంచెం చిక్కగా ఉంది కదా, కొంచెం నీళ్ళని వేసి మిక్స్ చేయండి। పిండి కన్సిస్టెన్సీ అనేది సేమ్ మనం దోశ పిండి కన్సిస్టెన్సీ లానే ఉండాలి। మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా కూడా ఉండొద్దు। అలాగే మీరు ఈ పిండితోనే కావాలంటే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు। కానీ నేను మీకు ఇంకా బెస్ట్ గా రాగి ఇడ్లీలను ఎలా చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। ప్రస్తుతం ఈ దోశ పిండితోనే దోశ చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదా ఉల్లిపాయతో కానీ ప్యాన్ అంతా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేయండి। ప్యాన్ బాగా వేడయ్యాక కొన్ని నీళ్ళను చల్లి దోశలను చేసుకుందాం। ఇలా ఒక గంటడు రాగి దోశ పిండిని వేసి ఇలా సర్కులర్గా తిప్పుతూ దోశలా చేయండి। చాలా ఈజీగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ దోశలు క్రిస్పీగా ఉండడమే కాదు చాలా టేస్టీగా వస్తాయి। దోశ కాస్త పైన పిండి ఇలా ఆరిపోయాక కొంచెం ఆయిల్ని వేసి కాల్చండి। అలాగే ఈ దోశలను లో ఫ్లేమ్లోనే కాల్చండి। ఒకవేళ మీరు ఈ దోశలను హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కాలిస్తే మాత్రం దోశ ఇంత క్రిస్పీగా రాదు। ఇలా ఒక పక్కన 2-3 నిమిషాలు బాగా కాల్చాక మరో పక్కకి టర్న్ చేసి మరొక నిమిషం కాల్చి ప్లేట్లోకి తీసుకోవడమే। ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసుకోవడమే। ఈ దోశలు ఒక 2-3 తింటే చాలు, బాడీకి మంచి ఎనర్జీ అందుతుంది। అలాగే లంచ్ టైం వరకు ఆకలి కూడా వేయదు। ఈ క్రిస్పీ రాగి దోశలను కొబ్బరి పల్లీ చట్నీతో సర్వ్ చేయండి, సూపర్బ్ గా కడుపు నిండా తినేస్తారు। ఇక్కడ చెప్పిన విధంగా పిండిని ప్రిపేర్ చేసి మీరు కూడా ఇంట్లో ఓసారి దోశలను ట్రై చేయండి। చాలా క్రిస్పీగా మీకు మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతాయి। మంచి ఎనర్జీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మాత్రం ఇలా రాగి దోశలను తప్పకుండా ట్రై చేయండి। సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి। అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।